అశ్వత్థామ మహాభారత యుద్ధంలో యుద్ధవీరులలో అందరిలో ఇతను ఒక గొప్ప యుద్ధవీరుడు. మనకందరికీ తెలుసు, అశ్వత్థాముడు తన శక్తులను అనవసరమైన తప్పుడు పద్ధతిలో ప్రయోగించి శాపగ్రస్తుడయ్యాడు. అశ్వత్థాముడు తన బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడు భార్య తను గర్భవతి అని తెలిసినా సరే గర్భంలో ఉండే శిశువు మీద ప్రయోగిస్తాడు. అలాగే శ్రీకృష్ణ భగవానులు వారు అశ్వత్థాముని నుదుట ఉన్న మణిని కోసి ఎందుకు తీశాడు? అలాగే కలియుగం అయంతమయ్యేదాకా చావు లేకుండా జీవించమని ఎందుకు శపించాడు? అప్పటి నుంచి ఇప్పటిదాకా అశ్వత్థాముడు మన ఎదుటే తిరుగుతూ ఎక్కడో ఒక దగ్గర తిరుగుతూ ఉన్నాడు. అశ్వత్థామ ఇప్పటి వరకు జీవించే ఉన్నాడు. చాలామంది అశ్వత్థామను చూశారు అని అన్నారు. అలాగే మరికొందరు మూఢనమ్మకాలుగా అని కొట్టిపడేశారు. కొన్ని పురాణాల ప్రకారం దాన్ని ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. మనకు ఉన్న 7 చిరంజీవులలో అశ్వత్థామకు వదిలి మిగిలిన మంచి పనులు చేసి కొందరు అమరులుగా ఉన్నారు. కానీ అశ్వత్థాముడు మాత్రం తను చేసిన తప్పుకు శాపం పొంది అమరుడుగా ఉన్నాడు. అయితే కురుక్షేత్రంలో దుర్యోధనుడు కర్ణుడితో పాటు అశ్వత్థాముడు కూడా ఒక గొప్ప యుద్ధవీరుడు అని మనం చెప్పవచ్చు. అశ్వత్థాముడు గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు 7x ఫ్యాక్ట్స్. పాండవులకు అలాగే కౌరవులకు గురువు ద్రోణాచార్యుడు. ఇతను శక్తిమంతుడు మరియు తపోబలం కలిగిన వాడు. ద్రోణాచార్యుడు తన భార్య కృపి. ద్రోణాచార్యుడు చాలా ఏళ్ల పాటు శివుడికి తపస్సు చేస్తే అప్పుడు అశ్వత్థామ పుడతాడు. శివుడు 11 రుద్ర అవతారాలలో ఒకడు ఈ అశ్వత్థాముడు. అశ్వత్థాముడు పుట్టుకతోనే నుదుట మణితో శక్తులతో పుట్టుక కలిగిన వాడు. ద్రోణుడు యొక్క ప్రతిభను గుర్తించిన కృపాచార్యుల వారు తనతో పాటుగా ద్రోణుడిని హస్తినాపురానికి తీసుకుని పోతాడు. అక్కడ పాండవులకు కౌరవులకు గురువు అవుతాడు. వాళ్లతో పాటు అశ్వత్థాముడు కూడా సకల విద్యలు నేర్చుకుని గొప్పవాడవుతాడు. ద్రోణుడు ఇరువురిని గురుదక్షిణగా, ద్రుపదుడిని ఓడించి తన రాజ్యాన్ని గురుదక్షిణగా ఇవ్వమంటాడు. అప్పుడు పాండవులు ద్రుపదుడిని ఓడించి తన రాజ్యాన్ని ద్రోణుడికి గురుదక్షిణగా ఇస్తారు. ఆ రాజ్యానికి అశ్వత్థాముడిని రాజుగా నియమిస్తారు. అశ్వత్థాముడికి చిన్నప్పటి నుంచి పాండవుడు అంటే ఇష్టం ఉండేది కాదు. అలాగే అశ్వత్థాముడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన మాత్రమే యుద్ధం చేశాడు. భీముడు యుద్ధ సమయంలో అశ్వత్థామ అనే ఏనుగుని చంపిన తరువాత ద్రోణుడి వైపు చూసి అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరుస్తాడు. ఆ మాట విని ద్రోణుడు తన కొడుకును చంపే శక్తి ఎవరికీ లేదని నవ్వుతాడు. అయితే కొంతసేపటికి ద్రోణుడు ధర్మరాజును నా కొడుకు ఎక్కడా అని అడుగుతాడు. దానికి ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని గట్టిగా చెప్తాడు. కానీ ద్రోణుడికి కుంజరః అనే పదం సరిగ్గా వినబడదు. అప్పుడు తన కొడుకు చనిపోయాడని ద్రోణుడు నమ్మి కొడుకు లేడనే బాధతో కృంగి కృశించిపోతాడు. ఇదే సమయం అనుకున్న పాండవులు ద్రోణుడిని బంధించాలి అనుకుని వెళ్లేలోపు దృష్టద్యుమ్నుడు తన తండ్రిని ద్రోణుడు చంపాడని, పాంచాలి రాజ్యంలో ఉండే యోధులను చంపాడని ద్రుమ్నుడు ద్రోణుడిని చంపేస్తాడు. తండ్రి మరణ వార్త విన్న అశ్వత్థాముడు అక్కడకు వచ్చి పాండవులు దీనికి కారణంగా అని తన తండ్రి చనిపోయాడని నమ్మి పగని పెంచుకుంటాడు. యుద్ధంలో తన తండ్రికి ఎలా అయినా పాండవులను చంపుతా అనే మాట ఇస్తాడు. అలాగే దుర్యోధనుడికి కూడా మాట ఇస్తాడు. సూర్యాస్తమయం అయ్యేలోపు పాండవులను ఎలా అయినా చంపి వాళ్ళ రక్తాన్ని నీకు చూపిస్తా అని అశ్వత్థాముడు దుర్యోధనుడికి మాట ఇస్తాడు. పాండవులను చంపటం అసాధ్యం అని తెలుసుకున్న అశ్వత్థాముడు ఒక పద్ధతిని అయితే ఫాలో అవుతాడు. అది ఏంటి అంటే గుడ్లగూబల మీద కాకులు ఎలా అయితే పగలు దాడి చేస్తాయో అలాగే గుడ్లగూబలు కూడా రాత్రిపూట కాకుల మీద దాడిని చేసే పద్ధతిని అనుసరించి అశ్వత్థామ, కృపావర్మ, కృపాచార్యులు ఈ ముగ్గురు కలిసి పాండవుల మీద దాడి చేయడానికి పాండవుల స్థావరాలకి వెళ్తారు. కానీ శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని ముందే తెలుసుకుని పాండవులను అక్కడి నుండి తప్పించి గంగానది తీరానికి తీసుకుపోతాడు. అయితే అశ్వత్థాముడు మొదటిగా తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడిని తన కాలితో తన్ని తన తల మీద కత్తి పెడతాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు నీకు దమ్ముంటే ధర్మంగా యుద్ధం చేయి అని అంటాడు. కానీ అస్సలు ఆ మాటలు పట్టించుకోకుండా దృష్టద్యుమ్నుడిని తన యొక్క కత్తితో తల నరికేస్తాడు. అయితే లోపల ఉన్న పాండవుల కుమారులైన ఉప పాండవులను చీకట్లో చూచి పాండవులు అని అనుకుని అశ్వత్థాముడు వాళ్ళని నరికేస్తాడు. వాళ్ళ రక్తాన్ని తీసుకెళ్ళి దుర్యోధనుడికి చూపించి పాండవులు చనిపోయారు అని చెబుతాడు. అది చూసిన దుర్యోధనుడు తన శరీరాన్ని వదిలి తనును చాలిస్తాడు. తరువాత ఉదయాన పాండవులు తన శిబిరానికి వచ్చి చూస్తే ఉప పాండవులు అంతా మృతదేహాల్లో పడి ఉంటారు. ఇది తెలిసిన పాండవులు అశ్వత్థాముడిని వెంబడిస్తారు. అప్పుడు అర్జునుడిని అశ్వత్థాముడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ అశ్వత్థాముడు కూడా వాళ్ళ ఎదుట నిలబడి తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదే సమయాన వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీ కొడితే
భూమి అంతమవుతుందని చెబుతాడు. ఆ మాట విన్న అర్జునుడు తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుని వెనకకు తీసుకుంటాడు. కానీ అశ్వత్థాముడికి మాత్రం ఉపసంహరించుకునే శక్తి లేదని, ఎలా అయినా సరే పాండవుల వంశం నాశనం కావాలని చెప్పి అభిమన్యుడు భార్య అయిన ఉత్తర గర్భంలో పెరుగుతున్న బిడ్డ మీద బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు. అప్పుడు ఆ బిడ్డ తీవ్రంగా గాయపడతాడు. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ బిడ్డను తనకున్న శక్తులతో బ్రతికిస్తాడు. అప్పుడు ఆ బిడ్డకు పరీక్షిత్ అని పేరు పెడతారు. కృష్ణుడు బాగా ఆగ్రహం తెచ్చుకుని రగిలిపోతూ ఉంటాడు, ఎందుకంటే అభిమన్యుడు చనిపోయి ఉంటాడు, అలాగే తన కొడుకును కూడా చంపాలనుకున్నారు అని కోపం తెచ్చుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థాముడిని శపిస్తాడు. పుట్టని పసికందు మీద నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తావా? ఒక ఆడదాని గర్భంలో ఉండే శిశువును చంపాలనుకున్నావు. నువ్వు కలియుగం అంతమయ్యే వరకు రోగాలతో కుష్ఠవ్యాధులతో బాధపడు అని శపించి తన నుదుటన ఉన్న మణి మీద తన చక్రాన్ని వదిలి మణిని తీసుకుని శపిస్తాడు. ఇప్పటికీ తన నుదుట మీద మచ్చ అలానే ఉంటుందట. అయితే ఇప్పటికీ తను బ్రతికి ఉన్నాడని, ఆ ప్రాంతం ఇప్పుడు గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉందని, ఆ ప్రాంతాలలో అశ్వత్థాముడు ఇప్పటికీ తిరుగుతున్నాడని చాలామంది అంటూ ఉన్నారు, అలాగే చూస్తూ ఉన్నారు కూడా అని చాలామంది చెప్పుకు వచ్చారు. మధ్యప్రదేశ్లోని అసింగఢ్లో కోటలో ఉన్నటువంటి శివాలయంలో ఉండే లింగానికి పూజలు చేస్తున్నాడని చరిత్రల కాలం నుంచి చెప్పుకు వస్తున్నారు. మహమ్మద్ జహీర్ అనే వ్యక్తి ఆ శివాలయం యొక్క శుభ్రం చేసే బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. అలాగే 1000 సంవత్సరాల క్రితం సామ్రాట్ పృథ్వీరాజ్ మహమ్మద్ ఘోరి చేతిలో ఓడిపోయి తను పారిపోయి అడవుల్లో తిరిగేటప్పుడు అశ్వత్థామను చూశాడట. అతని ద్వారా తను ప్రయాణించడానికి మార్గాన్ని తెలుసుకున్నట్లు సామ్రాట్ పృథ్వీరాజ్ రాసు అనే గ్రంథంలో రాశాడు. తను అశ్వత్థాముడి నుదుటి మీద ఉండే మచ్చను కూడా చూసినట్టు కూడా ఆ గ్రంథంలో రాశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.